ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి భారీ షాక్ ఇచ్చారట మేనత్త పురంధరేశ్వరి ఈ మధ్య మేనత్త పురంధరేశ్వరి జూనియర్ ఎన్టీఆర్ విషయాల్లో చాలా కాన్సన్ట్రేట్ చేస్తోంది ఈ విషయాలన్నీ గమనిస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో చక్రం దిప్పుతారా అన్న అనుమానం అయితే వస్తోంది అంటే అది టీడీపీలో కాదు బీజేపీలో అన్నట్టు సమాచారం ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారాయి అసలు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారా అన్న విషయం అయితేనే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్గా మారిన సంగతి తెలిసిందే నిజంగానే సుడిగాలి నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాజకీయాల్లో తనదైన పలుకుబడితో ముందుకు దూసుకెళ్తున్నారు ఈ తరుణంలో అసలు రాజకీయాల్లో రావాలన్న ఇంట్రెస్టే నాకు లేదని చెప్పారు కానీ ఇప్పుడు పలువురు నాయకులు ఆయన్ని కలుస్తూ వస్తూ వెళుతుండడం అందరినీ కూడా షాక్కి చేస్తోంది ఇప్పుడేకంగా తన అత్త కేంద్ర మంత్రి అది కూడా బీజేపీ పార్టీకి మరి లేటెస్ట్గా అమిత్ షా వచ్చి వెళ్లారు ఈ లెక్కలన్నీ చూసినట్లయితే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయాల్లో ముఖ్యంగా బీజేపీలో తీసుకురావడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది తాజాగా మనకు వినిపిస్తున్నటువంటి వివరాల ప్రకారం త్వరలోనే రెండు పల్లెల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి సంబంధించి బీజేపీ పార్టీకి మరి నేరుగానే ప్రచారం చేయించడానికి మరి రెడీ అయిపోయారు పురంధరేశ్వరి అని సమాచారం అందుకే ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది సడన్గా నిన్న జూనియర్ ఎన్టీఆర్ ఇంటి దగ్గర ప్రత్యక్షం అయ్యేసరికి ఖచ్చితంగా ఈ మాటలు నిజమేనని అభిమానులు కూడా అనుకుంటున్నారు కాబట్టి సోషల్ మీడియాలో వినిపించే కథనాల్లో ఇవి ఎంతవరకు ముందుకెళ్తాయనేదే చూడాలి ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి సోషల్ మీడియా కథనాల ప్రకారం ఖచ్చితంగా బుల్లితెరలోను వెండితెరలోనూ ఎంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇస్తారని అది కూడా బీజేపీలోనేనని స్పష్టమవుతోంది ఈ విషయం మీద క్లారిటీ రావాల్సింది